హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి షాప్ వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి మన స్టూడెంట్స్ కొత్తగా సెట్ చేసినటువంటి ఏమంటారు కాట్ అనమాట. ఏంటి కొత్తగా సెట్ చేసినటువంటి క్లాత్ అనుకుంటున్నారా, కాట్ అనుకుంటున్నారా? ఇది ఫ్రేమ్ వచ్చేసి మనకి సపరేట్ సపరేట్గా ఉంటుందండి, ఫోర్ సైడ్స్ కూడా. జస్ట్ మనం సెట్ చేసి దానికి బోల్ట్ పెట్టేసామంటే కనుక సెట్ అయిపోతుంది. మేము సింగిల్ ఫ్రేమ్ మీకు చూపిస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది వచ్చేసి మనకి ఏమంటారు సపరేట్ సపరేట్గా వస్తుంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తానులేండి, ఇప్పుడు నేను మీకు చెప్పినా అర్థం అవ్వదు. మొత్తానికైతే వీళ్ళు 2 మంత్స్ కంప్లీట్ అవ్వబోతూ ఉంది అన్నమాట. బాగా వేశారు అండ్ ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం కొన్ని కొన్ని అయితే వదిలేశారనమాట, నేను చెప్పినా కూడా అవి చేయమని చెప్పేసి చెప్పాను. అలాగే వీళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే అక్క క్లాత్ సెట్ చేసుకోవాలి అంటే ఎలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ నేను కాలుతో పెనేసాను, చూసారా? మనం ఒక్కరమే సెట్ చేసుకోవాలి అంటే ఇలా అడ్డం పెట్టేసామనుకోండి, మనం సెట్ చేసుకునేటప్పుడు మంచం అన్నది ముందరికి జరగకుండా ఉంటుంది అండ్ అలాగే క్లాత్ కూడా టైట్ వస్తుంది. ఇలా నీడిల్ వేయగానే అది చంగన ఎగరాలన్నమాట, అది ఎగరలేదు అంటే కనుక క్లాత్ లూజ్గా ఉన్నట్టు. సో ఇది నా మెథడ్. నేను ఇలా టైట్గా వచ్చింది లేదు ఇలా ఒక నీడిల్ వేసి అయితే చెక్ చేసుకుంటా. ఒకసారి ఇలా చెక్ చేసుకున్నాం అనుకోండి చాలా టైట్గా వస్తుంది అండ్ వర్క్ కూడా అంతే ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఒకసారి అలా చెక్ చేసుకొని ఈరోజు మా వాళ్ళకి మిర్రర్ వర్క్ అయితే చూపించాలి. సో మిర్రర్స్ అయితే అతికిచ్చి పెట్టాను, అవి చూపించలేదన్నమాట. సో అవి చూపించమని అయితే అడిగారు. అండ్ ఇందులో వచ్చేసి కొన్ని స్క్వేర్ మిర్రర్, కొన్ని వచ్చేసి డైమండ్ షేప్లో ఉండేవి, కొన్ని వచ్చేసి డ్రాప్ షేప్లో ఉండే మిర్రర్, సర్కిల్లో ఉండే మిర్రర్స్. సర్కిల్లో ఉండే మిర్రర్స్లోనే సైజెస్ చాలా ఉంటాయి, అలా అన్ని సైజుల వారిగా అతికించుకోమని చెప్పేసి అయితే చెప్పాను. అవైతే అతికించుకున్నారు. సో వాళ్ళకి ఎలా కుట్టుకోవాలి అన్నది చూపిస్తాను అని చెప్పేసి అన్నాను. బట్ ఇంతకుముందుకు ఒక బ్లౌజ్ పెట్టింటే కదండి, అది అయిపోయిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పేసి చూపించలేదన్నమాట. సరే ఇంక ఈరోజు ఎలాగో ఆ బ్లౌజ్ అయిపోయింది కదా, ఇది చూపిస్తే వీళ్ళు ప్రాక్టీస్ అన్నా చేస్తారు. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది స్టార్ట్ చేసేది, అందుకని చెప్పేసి వీళ్ళకి ఇదైతే చేయమని అయితే చెప్తూ ఉన్నానమాట. సో ఈ వర్క్ చూపించేసానంటే ప్రాక్టీస్ చేసేసుకుంటూ ఉంటారు. నా పని ఏదైనా బిజీగా ఉన్నా కూడా వాళ్ళు ఖాళీగా ఉండరు కదండి, అందుకోసం అని చెప్పేసి ఇదైతే ప్రాక్టీస్ అయితే చేయమని అయితే చెప్పానమాట. సో మీలో ఎంతమందికి మగ్గం వర్క్ ఇష్టమండి? మగ్గం వర్క్ ఇష్టం ఉండి ఎవరు నేర్పించే వాళ్ళు లేరా? ఎవరు నేర్పించే వాళ్ళు లేకుంటే తప్పకుండా మన షాప్కి అయితే విజిట్ చేయండి, ఎంతమంది వచ్చినా మన షాప్లో ట్రైనింగ్ అయితే ఇవ్వబడుతుంది. సో ఇంతలోపు టైలర్స్ అయితే వచ్చారు, వాళ్ళకైతే చూపించేసి నేను కొద్దిసేపు అలా కూర్చొని ఉన్నానో లేదో ఇంతలోపే టైలర్స్ వచ్చారనమాట. సో కస్టమర్ ఇచ్చినటువంటి బ్లౌజెస్ వాళ్ళు ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మోడల్లో చెప్తూ ఉంటారు కదా, సో అలా ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మోడల్లో చెప్పినది గుర్తుంచుకొని కరెక్ట్గా గుర్తుంచుకున్నది గుర్తుంచుకున్నట్టుగా టైలర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు మళ్ళీ రాసి పెట్టేసి ఇది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయించి ఆ తర్వాత కస్టమర్కి అందించేంత వరకు మహా టెన్షన్గా ఉంటుంది నాకైతే. ఎందుకంటే మనం చెప్పినట్టుగా కుడితే పర్వాలేదండి, కొంతమంది ఏంటంటే చెప్పినది చెప్పినట్టుగా స్టిచ్ చేయరు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఏం చేస్తాం చెప్పండి, ఏం అనలేము. చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళని ఏమైనా అనాలంటే బాధేస్తుంది. ఇంకా మరీ తప్పనిసరి పరిస్థితులలో ఏదైనా అడిసామా అంటేనే బాధపడతారు. అందుకే నేను మోస్ట్లీ కొంచెం పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళకి ఇస్తూ ఉంటాను అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఒకసారి చెప్పానంటే గుర్తుపెట్టుకుంటారు, అలాగే ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా నాకు ఖచ్చితంగా ఫోన్ చేయమని అయితే చెప్తాను. ఫోన్ చేసి అడిగారనుకోండి నాకు ఈజీగా గుర్తుంటుంది, ఎందుకంటే కస్టమర్తో నేనే మాట్లాడతాను కాబట్టి ఏది ప్రాబ్లం చెప్పారు ఏంటి అన్నది నేను ఈజీగా గుర్తుపెట్టేసుకుంటాను. సో వాళ్ళు అడగగానే ఈజీగా చెప్పేస్తాను అనమాట, కాబట్టి నాకైతే ఈజీగా తెలిసిపోతుంది. నాకు ఫోన్ చేయండి మీకు ఏ డౌట్ వచ్చినా అని చెప్పేసి ప్రతి టైలర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మనం బోటిక్ రన్ చేయాలి అంటే ఒక టైలర్ ఇద్దరు టైలర్లు ఉన్నారంటే సరిపోదండి, ఒక బోటిక్కి కంపల్సరీ మినిమం 3-4 మెంబర్స్ అయితే ఈజీగా ఉండాలి అండ్ ఒక మాస్టర్ కూడా కంపల్సరీ ఉండాలి. మాస్టర్ ఉండటం వల్ల ఏంటంటే లేటెస్ట్ మోడల్స్ కానివ్వండి, ఫ్రాక్స్ కానివ్వండి, లెహెంగాస్ కానివ్వండి, ఇలాంటివి మనకు హెల్ప్ అవుతుంది అనమాట స్టిచ్చింగ్ చేయడానికి. ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే షూట్ చేశాను ఈ వీడియో వచ్చేసి.
సో కొత్తవి శారీస్ అయితే తెప్పించాను పార్సిల్లో, నేను అలాగే మాధురి అందరం కలిసి ఓపెన్ అయితే చేస్తున్నాం అనమాట. మాధురి వచ్చేసి నైట్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొచ్చిపోయింది, అందుకని నన్ను చూపించొద్దాక బాగోలేను నేను అని చెప్పేసి, అంటే తనని చూపించలేదు. ఈ మధ్య రావడమే చాలా తక్కువ అయిపోయింది మాధురి, ఎందుకంటే ఫుల్ బిజీ అయిపోయిందండి తను, అందుకోసం అని చెప్పేసి రావట్లేదు. ఇట్లా చీరలు తెప్పించిన మాధురి అని చెప్పగానే వచ్చేసింది అనమాట. సో కొత్త స్టాక్ వచ్చిందంటే ఫస్ట్ మాధురి హ్యాండ్ పడాల్సిందే. మాధురి హ్యాండ్ పడితే తప్ప మనకి శారీస్ అన్నవి సేలింగ్లోకి వెళ్ళదు అనమాట. సో చూస్తానక్క బాగుంటే తీసుకుంటాను అని చెప్పేసి అనేది. సో సరే పదా అని చెప్పేసి ఇంటి దగ్గర ఉండే దాన్ని పిలుచుకొని వచ్చింది. తను వచ్చిన తర్వాత ప్యాకింగ్ ఓపెన్ చేసిన, యాక్చువల్లీ నేను ఈ ప్యాకింగ్ వచ్చేసి ఈవినింగ్ అలా ఓపెన్ చేద్దాంలే అనుకున్నా, కానీ తను అమేషగా రావడం సరే ఇంకా తను కూడా వచ్చింది ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పేసి అయితే ఓపెన్ చేశాను అనమాట. సో ఏం శారీస్ తెప్పించాను అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి ఖాదీ శారీస్ అండి, ఖాదీ కాటన్ అంటారు కదా, సో ఖాదీ కాటన్ శారీస్, కళ్యాణి కాటన్, కళ్యాణి శారీస్, ఇవి ట్రెండింగ్లో నడుస్తూ ఉన్నాయి. ఈ శారీస్ కూడా తెప్పించాను అండ్ కలర్ అండ్ కాంబినేషన్స్ అయితే మామూలుగా లేవు. సో ఇప్పుడైతే ప్రజెంట్ మాధురికి చూపించేంత వరకు మాత్రమే ఓపెన్ చేశాను, మిగతా కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా మీకు నేను మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్లో 1-1 శారీ చూపిస్తానండి. కావాలి అన్న వాళ్ళు మీరు అందులో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మీకైతే నేను పంపించడం కూడా జరుగుతుంది. ఒకవేళ మీకు ఇప్పుడు ఇక్కడ ఏవైనా కలర్స్ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ అన్నది పెట్టండి, నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయొద్దు, కాల్స్ చేశారంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేను మీకు పంపిస్తాను, ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు 5 to 6 డేస్ లోపు ప్రోడక్ట్ అయితే వస్తుంది. సో ఫైనలీ ఇప్పుడైతే స్టాక్ అయితే ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఈ శారీస్ వచ్చేసి బాగా ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి శారీస్ అండి. క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది. నేను ఇంతకుముందుకు మా అక్క వాళ్ళు ఎక్కడో తెప్పించింటే తీసుకున్న కట్టాను కదా, దానికన్నా కూడా క్వాలిటీ చాలా బాగుంది. సో మాధురి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ ఏంటంటే మాధురికి చాలా తెంపండి, చూసింది అంటే నచ్చితే దాని గురించి ఆలోచించదు, టక్కున తీసేసుకుంటుంది అనమాట, అసలు దాన్ని నిలబెట్టేసేయదు, అంత పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. అందుకే నేను మాధురితోనే ఎక్కువగా బోనుగా చేపిస్తూ ఉంటాను అనమాట. అంటే టక్కున తీసుకునే వాళ్ళు బోనుగా చేస్తారంటే కనుక మనకు శారీస్ అన్నవి నిలబడదు అనమాట, అదొక సెంటిమెంట్. ఇది వచ్చేసి మెరూన్ కలర్కి బ్లాక్ కలర్ బార్డర్ అండ్ సిల్వర్ కలరు వచ్చిందనమాట. ఇది నచ్చింది తనకి, ఈ శారీ నేను తీసుకుంటానక్క అని చెప్పేసి అయితే అంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్కి కాపర్ కలర్, మెరూన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగా చూడగా నచ్చేసింది మాధురికి, వెంటనే తీసేసుకుంది. సో మీకు ఇందులో ఏవైనా నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి అండ్ మీరు మమ్మల్ని 100% నమ్మొచ్చు, మీ డబ్బులకి మాది గ్యారంటీ అండి. ఇన్ కేస్ మీకు ప్రోడక్ట్ రాలేదంటే కనుక మేము మీకు అమౌంట్ అయితే రీఫండ్ చేయబడుతుంది, ఓకేనా? సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదండి మంజులా ఫ్యాషన్స్, అది అయితే మీరు ఫాలో అవ్వండి, అందులో నేను మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, ఓకేనా? ఇప్పుడే స్టాక్ మీ ఎదురుగానే ఓపెన్ చేసినాం, మాధురి వచ్చింది, మాధురి పట్టుబట్టి ఓపెన్ చేపించింది. యాక్చువల్గా నేను వీడియో తీసుకుంటా సాయంత్రం ఓపెన్ చేద్దాంలే అనుకున్నా, చూస్తేనే చీరలు బాగున్నాయని చెప్పి రెండు చీరలు తీసుకెళ్ళింది. ఇది వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్ అండి, దీంట్లో బ్లౌజ్ అయితే ఉండదు కానీ క్లాత్ అయితే ఎట్లుందంటే సూపర్గా ఉంది. వాయిస్ వినిపించచ్చు, ఫేస్ కనపడకుండా చెప్పొచ్చు, క్లాత్ ఎట్టుంది సూపర్గా ఉన్నాయి, చూస్తేనే నచ్చి నాకు ఈ రెండు కావాలక్క అని చెప్పి తీసుకుంది. ఇది వచ్చేసి మెరూన్ కలర్ కి కాపర్ కలర్ వచ్చిందండి బార్డర్. మీకు ఇందులో ఏవైనా నచ్చితే మీరు ఇక్కడ నంబర్ అయితే ఇస్తాను, ఆ నంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే నేను మీకు పంపించేస్తాను ఆన్లైన్లో మీకు కావాలంటే కూడా. నిజంగా ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం, మళ్ళీ తీసుకుపోతుంది, వెంటనే డబ్బులు ఇచ్చేసింది మాధురి. మాధురి దయ వల్ల, మాధురి ఆశీర్వాదం వల్ల మన బిజినెస్ బాగుండాలా అండ్ అలాగే మళ్ళీ దసరా కూడా కొత్త స్టాక్ అయితే వస్తుంది, అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. రాగానే ముందు డబ్బులు ఇచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మాధురి. శారీ చూపిస్తా ఒకసారి చూడండి, మాధురి తీసుకున్న శారీ, ఎందుకంటే ఇప్పుడు సార్ ఇది వచ్చేసి మనకు ప్యూర్ మెరూన్ కలర్ అండి, కాపర్ కలర్ వస్తుంది దీనికి పళ్ళు వచ్చేసి. కళ్యాణి కాటన్ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న శారీస్ ఇది, కాకపోతే ఏమంటే దానిలోకి బూటీస్ లేవు, ఇప్పుడు దీనిలోకి ఇట్లా బూటీస్ అయితే వచ్చింది. పళ్ళు వరకు అయితే బాగా హెవీగా వస్తుంది, పళ్ళు ఇట్లా వస్తుంది, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, శారీ మొత్తం ఇలా ఉంటుంది, కుచ్చుల దగ్గర వరకు ఉన్నాయి, లోపల సైడ్ ఉండదు అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది, కాపర్ కలర్ బార్డర్ కూడా చూడవచ్చు మీకు, చిన్న చిన్న పీకాక్స్ వచ్చి ఎంత బాగుందో.
మీకు ఒకవేళ ఈ కలర్ కావాలి అంటే కనుక తప్పకుండా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్కి. ఇంకొక శారీ కూడా చూపిస్తా, ఇది వచ్చేసి మీకు ఖాదీ కాటన్ శారీస్ అండి, ప్యూర్ ఖాదీ శారీస్. బ్లౌజ్ అయితే ఉండదు ఇందులో, శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, చిన్న చిన్న బూటీస్ వచ్చి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, నేను కలర్స్ కూడా మీకు చూపిస్తాను. పళ్ళుకి వచ్చేసి మీకు ఇలా టజిల్స్ అయితే ఇచ్చారు, ఇవి గంజి పెట్టి కడితే అఫీషియల్గా ఉంటాయి, ఆఫీస్ వేర్ అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. సో ఇవి కూడా నేను ప్రైస్తో సహా డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, మన మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి. వాళ్ళని పంపించిన తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకరు నిన్న వచ్చేసి ఒక బ్లౌజ్ ఇచ్చి వెళ్ళారండి, సో అదైతే నేను మిషన్లో అయితే పెట్టాము, అదైతే వర్క్ అయితే చేసాం ఫ్రంట్ బ్యాక్. సో ఇదండి ఈరోజు ఈ వీడియో, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.